పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి రోడ్ షోలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు. ఆ 60 నెలల్లో
Thank you.
ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి,
ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాదంలో ఇల్లు లేవు కట్టిస్తారన్న మాట పోయింది. 20 రోజులు నిలబట్టన్న అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అన్న అక్షరాల 25 లక్షల ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. మళ్ళీ రాజన్న రాజ్యంలో ఇల్లు కట్టడం చూసాం, మళ్ళీ జగన్తో అది సాధ్యము అని చెప్పి ప్రతి ఇల్లు లేదు చెప్పండి. నాలుగు రత్నాల్లోని ప్రతి అంశము కూడా ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అన్న దగ్గరికి కూడా తీసుకొని పోండి. అందరికీ కూడా ఒకటే చెప్పండి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదం తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండాలి అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు కోరుతూ నా పక్కనే ఐజయన్ అన్నాడు. మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు ఐజయన్నతో ఉండవలసిందిగా సదనీయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాడు. అదే రకంగా నా కుడి పక్కన శ్రీధర్ ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడో నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దేవుళ్ళు మీ అందరి చల్లని ఆశీస్సులు శ్రీధర్ పై కూడా ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఉంచవలసిందిగా సదనీయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నారు. చివరిగా వెళ్ళే ముందు మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో ఒక్కసారి నేను గుర్తులు చూపిస్తా, దయ ఉంచి గుర్తులు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. మండుతున్న ఈ ఎండలు ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే అభ్యర్థులు చూపినందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సహాయం చేసుకుంటాను.